దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 95వ కీర్తన 7వ చరణము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యడల ఎంత మేలు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలని, బ్రతికినంత కాలము సుఖ జీవముతో, శాంతితో, సంతోషముతో బ్రతకాలని మనమందరము కోరుకుంటాము. అయితే అట్టి తృప్తికరమైన జీవితమును పొందుకునున్నట్లుగా మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకమునుంచి మన మేలు కొరకు నేడు ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. అట్టి వారికి ఆయన సదాకాలము తోడుగా ఉండి వారి శత్రువులను అణగద్రొక్కి మంచి ఈవులతో వారిని తృప్తిపరచి వారు బ్రతుకునంత కాలము కృపాక్షేమములతో వారిని నడిపిస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ మాటను అంగీకరించిన ఎడల మాకు మేలు కలుగుతుందని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.